కొత్త సెక్రటేరియట్లో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు అధికారులు రెడ్ కార్పెట్ వేశారు. కేసీఆర్ బ్యాడ్జీలు పార్టీ కండువాలతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు సెక్రటేరియట్లోకి వచ్చారు. విజిటింగ్ టైం లో కాకుండా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఓ ఎమ్మెల్యే చెప్తేనే సెక్రటేరియట్ లోపలికి పర్మిషన్ ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. ప్రజా సమస్యలపై సెక్రటేరియట్కు వెళ్లిన విపక్ష ఎంపీ ఎమ్మెల్యేలను అధికారులు అడ్డుకున్నారు. అటు పర్మిషన్ లేనిదే రావొద్దని పోలీసులు స్పష్టం చేశారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు ఈ టైం లో పర్మిషన్ ఎవరిచారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ప్రభుత్వం మహారాష్ట్ర బీఆర్ఎస్ లీడర్లకు రెడ్ కార్పెట్ వేయడాన్ని ఎలా చూడొచ్చు? కొత్త సచివాలయం నిర్మాణం తర్వాత ఈ సచివాలయంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించిన పాలన అంతా కూడా ఇక్కడ నుంచే కొనసాగుతుంది. అయితే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, రాష్ట్ర ప్రజలు, తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు, తర్వాత ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా వివిధ సమస్యల దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అధికారులకు వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయడము, లేదంటే ఏమైనా ఫైల్స్ పెండింగ్ ఉంటే ఆ ఫైల్స్ మూవ్మెంట్ విషయం తెలుసుకునేందుకు చాలా మంది వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొత్త సచివాలయం నిర్మాణం తర్వాత ఎవరిని కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల నేతలను కానివ్వండి, ప్రజా సంఘాల నేతలను కానివ్వండి, సాధారణ ప్రజలను కానివ్వండి, ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మొన్న చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూశాం. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అది కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాలయం దగ్గరికి వచ్చారు, లోపలికి వెళ్తామని చెప్పేసి వచ్చారు. అంటే వీళ్ళందరూ కూడా అంటే మామూలుగా సచివాలయానికి 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటింగ్ అవర్స్ ఉన్నాయి. ఈ విజిటింగ్ అవర్స్ లో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆ టైంలో 1.25 లక్ష కండిషన్లు పెట్టి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, సో ఏం పని, ఇట్లా రకరకాల క్వశ్చన్లు వేసి వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ ఆధార్ నంబర్ ఇట్లా అన్ని తీసుకుని ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో ఒక చెకప్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ బిల్డింగ్ దగ్గరకు పోయిన తర్వాత అక్కడ ఇంకో మరో చెకప్ ఉంటుంది. సో ఇట్లా రకరకాల స్కానింగ్ చేసి లోపలికి పంపుతా ఉంటారు. కానీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నేతలు కాబట్టి బీఆర్ఎస్ కేసీఆర్ కి సంబంధించిన బ్యాడ్జీలు జేబులకు పెట్టుకుని బీఆర్ఎస్ కండువాలు వేసుకుని ఇక్కడ గేట్ మీద నిల్చున్నారు. సో వీళ్ళందరూ ఎవరని ఆరాధిస్తే వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన రైతు సంఘాల నేతలు. సో వాళ్ళందరినీ కూడా ఓ మంత్రి, ఒక ఎమ్మెల్యే వాళ్ళకు లోపలికి పంపమని చెప్తే లోపలికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది వాళ్ళను లోపలికి పంపారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వ తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎవరు కూడా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటారు. ఈ మధ్యలోనే మనం చూసాం, కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు రాకముందే మార్గ మధ్యంలోనే వాళ్ళని అతనికి అనుమతి లేదంటూ అక్కడనే అడ్డుకుని తిరిగి ఇంటికి పంపించారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇక్కడ ఓ అధికారిని కలిసేందుకు కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పేసి ఇక్కడ గేట్ ముందుకు వస్తే పర్మిషన్ లేదంటూ, ఒకరికే పర్మిషన్ ఇస్తాం, ఇద్దరికి పర్మిషన్ ఇస్తాం, అది కూడా మీరు మొత్తం అక్కడ విజిటర్ హాల్కి వెళ్లి విజిటర్ పాస్ తీసుకోవాలని 1.25 లక్ష కండిషన్స్ పెట్టి తిరిగి మీకు అనుమతి లేదంటూ వాళ్ళను తిరిగి పంపించారు. ఇక రైతు సంఘాలకు సంబంధించి, పంట నష్టం సంబంధించిన దాని విషయంలో అధికారులను కలిసి చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పేసి రైతు సంఘాల నేతలు, తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు వీళ్ళంతా కూడా సెక్రటేరియట్ కు వచ్చే ప్రయత్నం చేశారు. వీళ్ళందరినీ కూడా సెక్రటేరియట్ కు రాకముందే వీళ్ళ మార్గ మధ్యలని అరెస్టు చేసిన సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక ఎవరైనా సమస్యలు చెప్పుకుందామని వచ్చినా కూడా దాదాపుగా విజిటర్స్ అంటే రెగ్యులర్ గా 3 నుంచి 5 గంటల వరకు విజిటర్ టైమింగ్ పెట్టిన సాధారణ ప్రజలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరొచ్చినా వాళ్ళందరినీ కూడా లోపలికి రెడ్ కార్పెట్ పెట్టి లోపలికి పంపిస్తున్న సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. అంటే మిగతా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీల నేతలు కానివ్వండి, ఈ రైతు సంఘాలు కానివ్వండి, ఎవరు కూడా లోపలికి అనుమతించకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కేవలం బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు కాబట్టి, బీఆర్ఎస్ సంబంధించిన రైతు సంఘాల నేతలు కాబట్టి వాళ్ళను లోపలికి పంపించారనే విమర్శలు అయితే వినబడతా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్రకు సంబంధించిన ప్రజలు ఎవరైనా లోపలికి వెళ్తామంటే, పర్మిషన్ తీసుకుని వెళ్తామంటేనే లోపలికి పంపించకుండా 1.25 లక్ష నిబంధనలు చెప్పి, 1.25 లక్ష రూల్స్ చెప్పి బయటికి పంపిస్తున్న సిచ్యువేషన్ లో ఇతర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వస్తే రెడ్ కార్పెట్ పెట్టి లోపలికి ఎలా పంపిస్తారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. అపర్ణ. Right, thank you, Yadagiri.